లోకి స్వాగతం. పెద్దపల్లి పట్టణంలోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నెల 29న శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు తెలిపారు. హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీ తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకు నెలకు జీతం 8500 రూపాయల నుండి 18000 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. మొత్తం 140 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 29న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగులకు ముఖ్య గమనిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా గౌరవ డైరెక్టర్ గారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి సలహాలు సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ప్రతి నెల జాబ్ మేళాను కండక్ట్ చేస్తున్నాం. ఇట్టి జాబ్ మేళా ప్రైవేట్ సెక్టార్ లోపల ఉన్న వేకెన్సీలను హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ మరియు ఇంకా ఇతర ప్రాంతాల నుండి వేకెన్సీలను సర్టిఫై చేసి మన పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగులకు తోడ్పాటు అందించే భాగంగా నేను పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పనాధికారిగా బాధ్యతలు తీసుకొని నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాను. మరియు ఈ నేను ఈ పెద్దపల్లి జిల్లాలో కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటికీ 13 జాబ్ మేళాలు కండక్ట్ చేసిన అట్టి దానిలో కూడా 316 మందికి ఉద్యోగాలను కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీ నాడు మన పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో కూడా జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. ఇట్టి జాబ్ మేళా అపోలో ఫార్మసీ కంపెనీలకు సంబంధించినది. ఈ జాబ్ మేళాల్లో పట్ట ఎంపికైన వారికి 11000 నుండి 16000 మధ్యలో జీతము ఉంటుంది. కావున పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగులు అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగార్థులుగా పొందగలరని